హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ అన్నమాట. సో ఈ గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ చూడండి. సో ఒకసారి అయితే దీన్ని అయితే టెస్ట్ చేసి చూద్దాం. సో గైస్, ఇప్పుడు చూసారు కదా, మనకైతే ఇప్పుడు ఈ గ్రీన్ లైట్ అనేది సేఫ్ అనమాట. సో ఇప్పుడు మనకి నార్మల్ వాల్యూస్ అయితే చూపిస్తున్నాయి, చూసారా? సో సంథింగ్ నార్మల్ వాల్యూస్ అయితే చూపిస్తున్నాయి. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఈ లైటర్ని గ్యాస్ నుంచి పెట్టి ఇప్పుడు పెడుతున్నాను. మనం చూసుకున్నట్టయితే వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకి 200 కన్నా వాల్యూ దాటిందో మనకి గ్యాస్ డిటెక్టర్ అండ్ లైట్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం 200 బిలో అయిపోతుందో మళ్ళీ మనకి వాల్యూ మళ్ళీ గ్రీన్ సింబల్ వస్తుంది. సో గైస్, ఇప్పుడు వచ్చేసరికి మన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఆర్డినో యునో MQ5 గ్యాస్ సెన్సర్, అలానే మనకి I2C మాడ్యూల్, అలానే LCD డిస్ప్లే అనమాట. సో మనకి I2C మాడ్యూల్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటే మనకి ఇన్ని పిన్స్ అయితే మనం కనెక్ట్ చేయవసరం లేదు ఆర్డినోకి. సో దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా చేస్తారు అది కావాలంటే కమెంట్లో అయితే కమెంట్ చేయండి. నేను దీంతో ఎలా ఇంటర్ఫేస్ చేయాలి అనేది అయితే నేను వీడియో స్పెషల్గా చేసి పెడతాను. సో ఇది వచ్చేసరికి MQ5 సెన్సర్ అనమాట. సో ఈ సెన్సర్తో మనం ఇప్పుడు ఆర్డినోకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి వచ్చేసరికి ఇక్కడ చూసినట్టయితే మనకి VCC గ్రౌండ్, D0 A0. సో మనం VCC గ్రౌండ్ A0 పిన్స్ అయితే తీసుకోవాలి. D0 పిన్స్ కూడా తీసుకోవచ్చు, D0 కూడా మీరు తీసుకోవచ్చు. A0 అంటే మనం అది ఎంత వాల్యూ వస్తుంది అని రీడ్ చేయడం కోసం అయితే మనం A0 వాడుతున్నాం ఇక్కడ అనలాగ్. సో D0 అయితే దాని ప్రాసెస్ నార్మల్గా అయితే సరిపోద్ది. A0 అంటే దాని వాల్యూ ఎంత గ్యాస్ తీసుకుంది అవన్నీ అన్లాక్ కదా మనకు కావాల్సింది. సో దానికోసం మనం A0 పిన్కి అయితే కనెక్ట్ చేసాం. సో VCC గ్రౌండ్ అనేది దీనికి అయితే కనెక్ట్ చేసేయండి. సో VCC అయితే నేను ఆర్డినో యూనో 3 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో తర్వాత పిన్ వచ్చేసరికి గ్రౌండ్. సో గ్రౌండ్ కనెక్ట్ చేయండి. తర్వాత ఇది వచ్చేసరికి A0 పిన్కి అయితే కనెక్ట్ చేసుకోండి. అంటే అనలాగ్ పిన్స్ ఏవైనా మీరు కనెక్ట్ చేయొచ్చు మీరు ఇచ్చే కోడింగ్ బట్టి. సో అనలాగ్ పిన్ అవి అయితే కనెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి I2C వాడడం వల్ల మనకి 4 పిన్స్ వస్తాయి. ఒకటి VCC గ్రౌండ్, ఇంకోటి ఏమొచ్చి SDA SCL. సో ఆ రెండు మనం అనలాగ్ కనెక్ట్ చేయాలి, అనలాగ్ పిన్స్ మనం ఇచ్చేబట్టి. సో ఇప్పుడు నేను గ్రౌండ్ని VCCని అయితే కనెక్ట్ చేస్తున్నాను. 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేయండి ఇది LCD డిస్ప్లే. సో వచ్చేసరికి ఇది గ్రౌండ్ కనెక్ట్ చేశాను, ఇది వచ్చేసరికి గ్రౌండ్. తర్వాత VCC వచ్చేసరికి 5 వోల్ట్స్ కనెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత వచ్చేసరికి నేనైతే ఇక్కడ A4 A5కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇచ్చే కోడింగ్ బట్టి నేను కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఓన్ కోడ్ ఇస్తే అది నాకు తెలిసి చాలా బెటర్ అనమాట. కోడింగ్ చాలా మనకు మనం ఇచ్చుకుంటే మనం నీట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. సో బయట కోడ్స్ అనుకుంటే నేను చేసే కోడ్ కూడా చాలా సింపుల్గా తగ్గించే చాలా ఇస్తున్నాను. మీరు కూడా చేసుకుంటే ఇంకా ఈజీగా మీకు అర్థమైందట్టు చేసుకోవచ్చు. సో బయట తీసుకొని ఎక్కడ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, అది మీకు అర్థం కాదు అసలు ఎందుకు చేస్తున్నా ఏదో చేసేస్తున్నట్టు ఉంటుంది. సో కోడ్ మీరు ఓన్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే. సో ఇది వచ్చేసరికి మన కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మన కోడ్ని అయితే కనెక్ట్ చేయాలి. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా కొన్ని పారామీటర్స్ని అయితే యాడ్ చేయాలి. లైక్ ఏంటంటే ఇంకొన్ని పారామీటర్స్ని అయితే యాడ్ చేయాలి మనం. సో వాటికి అయితే ఇప్పుడు కనెక్షన్స్ అయితే వేద్దాం. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు గ్రౌండ్ నేను ఒక LEDని ఇంకో రెడ్ LEDని గ్రీన్ LEDని అలానే బజర్ని అయితే యాడ్ చేయాలి. సో వీటికి మూడింటికి గ్రౌండ్ కావాలి. సో గ్రౌండ్ వచ్చేసరికి మనకి 2 ఉంటాయి, దీనికో గ్రౌండ్ దీనికో గ్రౌండ్ ఇస్తాను. సో ఒక గ్రౌండ్ అయితే నేను ఇలా 4 టెర్మినల్స్ వచ్చేటట్లు చేసుకున్నాను అనమాట ఇక్కడ లింక్ చేసి. సో దాన్ని అయితే ఇప్పుడు నేను ఆ గ్రౌండ్ని అయితే కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే గ్రౌండ్ అయితే నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ అన్నిటికీ ఇంకా దీని దగ్గర నుంచే మనం గ్రౌండ్ చేసుకుంటాం అనమాట. సో గ్రౌండ్ అయితే కనెక్ట్ చేశాను. సో దీని యొక్క గ్రౌండ్ అయితే మనం దీనికి ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక రెడ్ LED అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ రెడ్ LED మనం కోడింగ్లో ఇచ్చే నెంబర్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కోడింగ్లో అయితే నేను D2కి ఇచ్చాను. సో D2 కనెక్ట్ చేశాను. సో దాని యొక్క గ్రౌండ్ ఏమో LED గ్రౌండ్ ఇక్కడ మనం తెచ్చుకున్నాం కదా కొన్ని, వాటికి అయితే ఇవ్వాలి. అంటే గ్రౌండ్ నెంబర్ ఆఫ్ ఇచ్చాం కదా వాటి నుంచి. తర్వాత గ్రీన్ LED అనమాట, ఈ గ్రీన్ LED అనేది నేను D4కి ఇచ్చాను. సో D4కి
सो डी फोर सो वेसर की ग्राउंड तरह बजर अन्ट बजर मिनी बजर आईना वी लेदा बिग बजर आईना वी सो इधेसर की डी टू नंबर डी टू कनेक्ट सो कनेक्टा सो मिगता और ग्रउंड मिगली कदा ग्रउंड अने दी कनेक्टी सो फाइनल मन कनेक्शन अभी कनेक्शन अब मन दी दी होम तैयार चेयर कदा सो दीन अब तैयार चेसा सो गाइस इपड़े मन आर्डिनो नीचे मन इन को अप्लाई आईडी नीचे सो आर्डिनो को चाले चाल सिंपल डिजाइन चसा सो ई को इन मन अड्तेद सो मैं केबल तो अच्छे मैं अड्डेद सो नीन केबल इन फिटको सो गाइस कोड इन अड्डा कनेक्ट अंत कंपेलिंग अभी चूस्ट इक मन अपलोडिंग स्टार्ट अपलोडिंग अन्ट सो ओके अपलोड मन सो गाइस इला प्लेट मन मुझे पीवीसी पाइप कटेको सो सो इन वीटे हॉल्स सो तरवा कोई सीट्स इला कटेक మొత్తం సో గైస్ ఇప్పుడైతే వీటిని నేను దీంట్లోకైతే మన ఇన్సర్ట్ చేసుకుందాం ఇలా సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట అన్నిటిని సో దీనినైతే నేను గ్లూ గన్ తో గన్ దేంతో అయితే మనం స్టిక్ చేసుకుందాం సో గైస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక పెయింట్ అయితే నేను ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు మనం దీని బాడీ అయితే నేను రెడీ చేసేస్తాను చూడండి गाइस इपड़े मन सोर्स इवाल कदा सो ई बैटरी नीचे नीन सोर्स सो चारजिंग पे चारजिंग मॉड्यूल अला इक पिन्न अने एक्सट्रा बैठक पे सो पिन्न अन्ट सो इप बैटरी टर्मिनल अनेक कनेक्टी सो पिन्न इनपुट टर्मिनल का इक इनपुट टर्मिनल कनेक्टी सो इन मन बैटरी टर्मिनल कनेक्टा सो गाइस इप्पुडु चूस्तुन्नट्लयिते बैटरी टर्मिनल्स अनेवि कनेक्ट चेस्तानु सो ई टर्मिनल्स उन्नायि कदा सो इप्पुडु इदि बैटरी अन्नमाट इदि पाजिटिव नेगेटिव ई पाजिटिव अनेदि आर्डिनो यॉक विआईएन पिन की इदे ई नेगेटिव पिन अनेदि ग्राउंड पिन कि अयिते नेनु कनेक्ट चेसुकुंटानु सो इक्कड उन्न विआईएन पिन उंदि कदा सो आ विआईएन पिन की कनेक्ट चेयालन्नमाट सो इदिगोंडि विआईएन पिन सो ఇది వచ్చేసరికి విఐఎన్ పిన్ అన్నమాట సో విఐఎన్ పిన్ ఏ గ్రౌండ్ గ్రౌండ్ టర్మినల్ మనకు ఆల్్రెడీ ఇది ఉంది కదా ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ విఐఎన్ అయితే కనెక్ట్ చేసుకోండి सो इन मन एपड़ आनाम मन समथिंग वाल्यू इला चूपन सो आन तरह मन की ग्रीन अने सेफ सिंबल सो रेड एपड़ वस्तो अभी डेंजर सिंबल सो इपड़ मन सारी गैस लीक चूपान चूँ सो एपड़ गैस चूसरा మనకి ఎప్పుడైతే 200 తర్వాత దాటిందో మనకి అయిపోయింది ఎప్పుడైతే గ్యాస్ అనేది నేను తీసాను అప్పుడు మనకి నార్మల్ చూపిస్తుంది సో గైస్ ఇప్పుడు కరెక్ట్ గా చూడండి ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే సంథింగ్ ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి రైట్ నేను గ్యాస్ అనేది రిలీజ్ చేస్తున్నాను ఎప్పుడైతే మనకి గ్యాస్ అనేది 200% కన్నా దాటిందో గ్యాస్ డిటెక్టెడ్ అని వచ్చింది తర్వాత ఆ స్మోక్ సెన్సేషన్ మొత్తం అది పోయిన తర్వాత మళ్ళీ తగ్గితే 200 కన్నా తగ్గిందంటే మనకు వాల్యూ అనేది ఇట్లా చూపిస్తుంది అన్నమాట సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి సో మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాను థాంక్స్